హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి భార్యాభర్తలకు ఎవరి అభిరుచులు వాళ్ళకున్నాయి కొంత సమయం ఇద్దరూ కలిసి గడుపుతారు పిల్లలు చిన్నప్పుడు కూడా ఇంటి సమస్యలు రాత్రి కూర్చొని చర్చించుకునేవారు భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటే సమస్యలు సులువుగా పరిష్కరించబడతాయి ఇద్దరి మధ్య వాదోపవాదాలు ఉండవు రాత్రి అనుపమ ఫోన్ చేసినప్పుడు అర్పిత గురించి చెప్పింది అవునా అమ్మ అలా ఎలా అయ్యింది తనతో ఉండే అమ్మాయి ఏమైంది అంది నాకు తెలియదమ్మా తనతో ఒక అమ్మాయి ఉండేదని కూడా నాకు తెలియదు నీతో మన ఇంటికి వచ్చినప్పుడే తన విషయాలు తెలిసేవి ఆ తర్వాత అమ్మాయి గురించి నువ్వు చెప్పిన నువ్వు చెప్పిన కబుర్లే కొంతకాలం తర్వాత మీ మధ్య దూరం పెరిగింది ఎందుకో నాకు కారణం తెలియదు నువ్వు చెప్పలేదు నేను పట్టించుకోలేదు అంది కిరణ్ నీలం అని వాళ్ళ ఆఫీసులో పనిచేసే అమ్మాయి అర్పితతో ఉండడం మొదలుపెట్టింది ఆ అమ్మాయికి అర్పిత నాతో మాట్లాడడం నచ్చలేదు అర్పిత కూడా ఎందుకో నీలంకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది కొన్నాళ్ళు చూశాక నాకు నచ్చక నేను దూరం అయ్యాను పెళ్ళికి పిలిచినా రాలేదు అసలు దాన్ని నేను ఎంత ప్రేమించానంటే అన్నయ్యను చేసుకుని నాకు వదినగా వస్తుందని ఆశపడ్డాను అంది తన మనసులో ఉన్న అనుమానం తల్లికి చెప్పలేకపోయింది పోనీలే కొంతమంది జీవితాల్లో ఎన్నో అగాధాలు ఉంటాయి మనసు విప్పి చెప్పడానికి ఎవరైనా దొరికితే బాగుంటుందని మనకి అనిపిస్తుంది అలా ఎవరైనా దొరికితే వాళ్ళని విడిచిపెట్టాలని అనిపించదు బహుశా నీలం నీకన్నా తనకు దగ్గరయ్యిందేమో ఆమె ముందు తన మనసు విప్పి చెప్పగలిగిందేమో అంది కిరణ్ ఎంతకీ అర్పిత మన ఇంట్లోనే ఉంటుందా అవునమ్మా ఇక్కడ తనకి ఎవరూ తెలియదు ఆ అమ్మాయికి పుట్టినప్పటి నుంచి ఢిల్లీలో పెరిగింది కదా ఏ కారణం చేత ఆ అమ్మాయికి చుట్టాలు కూడా ఎవరూ తెలియదట అంది కిరణ్ సరే జాగ్రత్త అమ్మ తను అలా ఎందుకు మోసపోయిందో ఎవరు చేశారో మనకు తెలియదు మీరు జాగ్రత్త ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదు అంది ఆ మాటకు నవ్వింది కిరణ్ ఏమిటి అను చిన్నపిల్లకి చెప్పినట్లు చెప్తున్నావు మాకేం భయం లేదు మోసపోయిన ఒక అమ్మాయి మమ్మల్ని మోసం చేస్తుందన్న భయమా మమ్మల్ని దోచుకుంటుందన్న భయమా నిశ్చింతగా ఉండు అలా ఏం జరగదు అంది కిరణ్ కూతురితో మాటలు అయ్యాయా అన్నాడు ప్రదీప్ ఆ అయ్యాయి అర్పిత గురించి చెప్పాను మనల్ని జాగ్రత్తగా ఉండమంది మీ కూతురు అంది నవ్వుతూ ఆ మాటకు తను కూడా నవ్వాడు రోజులు బాగాలేవు అందుకని మనకు జాగ్రత్త చెప్తుంది అవును అంతలా ఎవరు మోసం చేశారు ఈ అమ్మాయిని ఢిల్లీలో ఉన్న బంగ్లా కాక వాళ్లకు బ్యాంక్ బ్యాలెన్స్ ఆంధ్రాలో కూడా ఆస్తిపాస్తులు ఉన్నట్లున్నాయి కదూ నగలు డబ్బులు అయితే దోచుకుంటారు కానీ స్థిరాస్తులు అమ్మాయి సంతకం పెడితే కానీ ఎవరూ తీసుకోలేరు అన్నాడు ప్రతీప్ అవును ఏ విషయమైనా అమ్మాయి చెప్పేదాకా మనకు వివరాలు తెలియవు అందు కిరణ్ చలికాలంలో ఢిల్లీలో పొగమంచు విపరీతంగా ఉంటుంది ఎముకలు కొరికే చలి పాగులో కొన్ని అడుగుల దూరంలో మనిషిని కూడా చూడడం సాధ్యం కాదు చలికి ఇంకా ముసుగు పెట్టుకుని పడుకున్న భర్తను రంజాయి మొహం మీద నుంచి లాగి రజాయి మొహం మీద నుంచి ఇలాగే లే ఇలా ఎంతసేపు పడుకుంటా ఆఫీస్కి వెళ్ళవా అంది నీలం అబ్బా ఇంకా ఎన్నాళ్ళు ఉద్యోగం చేయాలి నువ్వు కూడా మానేసేయి బాబు కొద్ది రోజుల్లో సెటిల్ అయిపోతాడు ఉన్న డబ్బు మనకు చాలదేమిటి ఎప్పుడైనా జీవితాన్ని ఎంజాయ్ చేద్దామన్నాడు కూర్చుని తింటే కొండలు కరుగుతాయట అందుకని డబ్బు ఎప్పుడూ జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అందినీలం ఆమెతో వాదించే లాభం లేదని బలవంతంగా లేచాడు రాజేష్ ఇద్దరూ పంజాబీలైన ఇంట్లో హిందీనే మాట్లాడతారు రజాయిలోంచి బయటకు రావాలని లేదు తప్పనిసరిగా లేచి బాత్రూంలో దూరాడు అతను బయటకు వచ్చేసరికి పనివాడు ఛాయ్ తెచ్చిపెట్టాడు నేపాలీ కుర్రాడు పేరు బహదూర్ అంతకుముందు ఉన్న పని వాళ్ళని తీసేసింది బహదూర్ తెగ వాగుడికాయ వాడి వాగుడు ఇష్టం లేకపోయినా వంట బాగా చేస్తాడు అందుకని వాడిని ఉంచుకుంది వీళ్ళిద్దరూ తయారయ్యేసరికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి రాకేష్ ఆదిత్యకు లంచ్ ప్యాక్ చేశాడు రాకేష్ బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ తీసుకుని ఆఫీస్కి బయలుదేరాడు నీలం లంచ్ తీసుకెళ్ళదు ఆఫీస్ బయట రోజుకో చోట తనకి కావలసిన తింటుంది ఆఫీస్ చుట్టుపక్కల రకరకాలు తినడానికి దొరుకుతాయి అప్పుడప్పుడు కొలీగ్స్తో హోటళ్లకు లంచ్కి వెళ్తుంది మెల్లిమెల్లిగా లావిష్ లైఫ్కి అలవాటు పడి పడింది ఆమె కోరుకున్న జీవితం ఆమె చెంత ఉంది అంతకన్నా ఇంకేం కావాలి డబ్బు వచ్చే మార్గం చెప్తానని నీలం అన్నప్పుడు అసలు అర్థం కాలేదు రాకేష్కి ఆ తర్వాత నేలం చెప్పిన ప్లాన్ విని కొద్దిగా భయం కూడా వేసింది ఎందుకంత భయపడతావో నేనున్నాను కదా అంతా చూసుకుంటాను అన్నాక ధైర్యం వచ్చింది ప్లాన్ ప్రకారం ఆమె ఏం చేయమంటే అదే చేశాడు అప్పటిదాకా తనదే పై చేయి కింద ఉన్న అతను నేలం చూపించిన డబ్బు మాయలో తొందరగా పడిపోయాడు ఆమె చెప్పినట్లుగా చేశాడు ఇప్పుడు కావలసినంత డబ్బు ఉంది ఇద్దరు ఆఫీస్కి బయలుదేరారు నీలం ఆఫీస్ సౌత్ ఎక్స్లో ఉంది రాకేష్ ఆఫీస్ కర్నాట్ ప్లేస్లో ఉంది కారు కన్నా ట్రాఫిక్లో కారు నడపడం కష్టమని జార్జడ్ బస్సులో వెళ్తాడు రాకేష్ ఢిల్లీలో ఆఫీసులకు వెళ్ళడానికి వీలుగా మూలమూలకు జార్జడ్ బస్సులు ఉన్నాయి పెట్రోల్ సేవ్ అవుతుందని కొంత ట్రాఫిక్లో బండి నడిపే తలకాయ నొప్పి నుంచి తప్పించుకోవచ్చని కొంత ఇలా బస్సులో వెళ్ళడానికి చాలామంది ఇష్టపడతారు వాళ్లకు కొడుకు ఆదిత్య ట్వెల్త్ క్లాస్ చదువుతున్నాడు ఇదివరలో నీలం అర్పిత ఆఫీసులో పనిచేసేది అర్పిత వెళ్ళిపో వెళ్ళిపోయాక ఆమె వేరే ఉద్యోగానికి మారిపోయింది వసంత్ విహార్ నుంచి ఎక్స్ మరీ దూరం కాదు అందుకని నీలం కారులోనే ఆఫీస్కి వెళ్తుంది కా కొత్త ఆఫీసులోనే బాగానే ఉంది కొత్త స్నేహాలు పెద్ద ఆనందకరంగా లేకపోయినా ఆమె పట్టించుకోలేదు బంధువులందరినీ దూరం పెట్టేసింది ఆఖరికి తల్లిదండ్రిని కూడా ఆర్థికంగా పట్టించుకోలేదు ఇప్పుడు బాగానే ఉన్న పెద్ద కూతురు తమకు అండగా నిలబడుతుందని ఆశించింది తల్లి కానీ అలా జరగలేదు అంత పెద్ద సిటీలో ఎవరికి ఎవరు మరీ పూసుకుని తిరిగే స్నేహాలు అందరితోనూ ఉండవు ఎవరి జీవితాలు వాళ్ళవి అవసరాలన్నీ ఆర్థిక వ్యవహారాలే ధనమూలం ఇదన్ జగత్ ఇది వరలోగా ప్రతి దానికి తడుముకునే పని లేదు ఆమె జీతం విచ్చలుడిగా ఖర్చు పెట్టిన రాకేష్ ఇది వరకటిలా ఆంక్షలు పెట్టడం మానేశాడు ఇంతకుముందు వాళ్ళ సంసార పగ్గాలు అతని చేతుల్లో ఉండేవి ఇప్పుడు అవి నీలం చేతిలోకి వెళ్ళిపోయాయి బాలభానుడి కిరణాలు కళల్లో పడుతుంటే కళ్ళు తెరిచింది కిరణ్ రాత్రి తెరిచిన కిటికీ తలుపులు ముయ్యడం మర్చిపోయింది మామూలుగా అయితే కట్టెన్లు మాటిన అంత తొందరగా సూర్యోదయం కనపడదు వాళ్ళ బెడ్రూమ్ తూర్పున ఉండటంతో సూర్యోదయ కిరణాలు పడకగదులు చొచ్చుకొస్తాయి తొందరగా లేచిన నాడా కిటికీ దగ్గర కూర్చొని ఉదయిస్తున్న సూర్యున్ని మైమరిచి చూస్తుంది కిరణ్ అప్పుడప్పుడు తను పెంచిన తోటలో రాత్రి పడ్డ మంచు బిందువులు సూర్యరసము కరిగి ఆకుల మీద ముత్యాల మెరుస్తూ ఉంటే వాటిని చూసే కిరణ్కు ఒక అలౌకిక ఆనందం కలుగుతుంది మొక్కల మధ్య పరవశించిపోయే భార్య ప్రదీప్కు అర్థం కాదు అందులో అంత మయమర్చిపోవడానికి ఏముంది అనిపిస్తుంది అది భావుకథ అంటుంది కిరణ్ నువ్వెప్పటికీ నాకు అర్థం కావు అంటాడు ప్రదీప్ చాలామంది ఆడవాళ్ళలో భావుకత సున్నిత మనస్తత్వం ఉంటాయి కొంతమంది వ్యక్తపరుస్తారు కొంతమంది తమలోనే దాచుకుంటారు మంచం మీద లేంచి లేస్తూ పక్కన చూసింది ప్రతీప్ అప్పుడే లేచినట్లున్నాడు బాత్రూంలో నీళ్ల చొప్పుడు వస్తుంది ఇంత తొందరగా ఎందుకు లేచాడు అనుకుంటూ జుట్టుముడి వేసుకుని లేచి కొద్ది దూరంలో ఉన్న కుర్చీలో కూర్చుంది బయటకు వెళ్ళి బ్రష్ చేసుకుందామన్న అతని బ్రష్ బాత్రూంలో ఉంది ప్రతీప్ వచ్చేదాకా ఆగక తప్పదు అర్పిత లేచిందో లేదో అనుకుంటూ చేతుగోళ్ళు చూసుకుంటూ కూర్చుంది ఐదు నిమిషాల్లో ప్రదీప్ బయటకు వచ్చాడు కిరణ్ చూసి అప్పుడే లేచావా అన్నాడు అతన్ని చూసి నవ్వుతూ నేను మామూలు టైంకే లేచాను మీరే మహాశయ ఇవాళ తొందరగా లేచారు ఏమిటో అంది ఏమిటో రాత్రి నిద్ర పట్టలేదు అలాంటప్పుడు తెల్లవారుజామున మంచి నిద్ర పడుతుంది ఇవాళ అలా అవలేదు మధ్యలో రెండు మూడు గంటలు నిద్రపట్టి వేకుమునే తెలివి వచ్చేసింది అన్నాడు బాత్రూంలో దూరి బ్రష్ చేసుకుని వచ్చింది అప్పటికే డ్రాయింగ్ రూమ్లో సోఫాలో కూర్చున్న అర్పితను చూసి గుడ్ మార్నింగ్ తొందరగా లేచావు రాత్రి నిద్రపట్టలేదా అంది రాత్రి బాగా నిద్రపట్టింది అందుకే తొందరగా మెలక వచ్చింది మీకు కాఫీ కలిపి తీసుకురానా అంది వద్దు నేను కలుపుతాను అంది కిరణ్ నేను చేస్తానంటే మీరు కూర్చోండి అంకులు కూడా లేచారా అంది లేచారమ్మా మామూలుగా కొంచెం ఆలస్యంగా లేస్తారు ఇవాళ తొందరగా నాకన్నా ముందు లేచారు అంది అయితే ముగ్గురికి కాఫీ కలిపి తెస్తాను అంటూ లేచి వంటింట్లోకి వెళ్ళింది సోఫాలో కూర్చుని ఫోన్లో ఫేస్బుక్ చూడడం మొదలుపెట్టింది ఒక పది నిమిషాల్లో నొరగలతో ఉన్న కాఫీ కప్పులు సెంటర్ టేబుల్ మీద పెట్టింది ప్రదీప్ కూడా వచ్చి తన కప్పు తీసుకున్నాడు కాఫీ ఒక్కొక్క తాకి ఇద్దరు వావు కాఫీ చాలా బాగుంది అన్నారు మా అమ్మ కాఫీ చాలా బాగా చేసేది టికాషిని ఎంత పాలు ఎంత అన్నది కరెక్ట్గా ఉంటేనే కాఫీ రుచిగా ఉంటుందని అనేది అమ్మ పోయాక నాన్నగారు వంటవాన్ని పెట్టారు వాడికి కాఫీ చేయడం రాదు అందుకే నేను అమ్మ చేయడం చూశాను కాబట్టి కొన్ని రోజుల్లోనే అమ్మలాగా కాఫీ పెట్టడం నేర్చుకున్నాను నాన్న కూడా తెగ మెచ్చుకునేవారు ఉంది కాఫీ తాగి నేను వంట చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాను ఈరోజు సాయంకాలం నీ గురించి ఏం చేయాలో చర్చించుకుందాము అంది కిరణ్ ఈరోజు నాకు కూడా బయట పనులు ఉన్నాయమ్మా కాబట్టి నువ్వు ఒక్కరి ఉండగలవా అంతకైనా అంతగా ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు ఫోన్ చెయ్యి లేకపోతే పక్క వాళ్ళకి చెప్పి వెళతాను అన్నాడు ప్రదీప్ అవసరం లేదు అంకుల్ నేను ఉండగలను అంది అయితే నీకోసం వంట చేస్తాను నేను ఆఫీస్లో భోజనం చేస్తాను అంది కిరణ్ భలే వారే ఆంటీ నేను చేసుకోగలను మీరు వెళ్ళి ఆఫీస్కి రెడీ అవ్వండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ నేను తయారు చేస్తాను అంది కిరణ్ మాట్లాడకుండా ఆఫీస్కి తయారవ్వడానికి వెళ్ళింది కిరణ్ ప్రదీప్ తయారై వచ్చేసరికి వేడిగా ఆలు పరాటాలు టమాటా పచ్చడి పెరుగు రెడీ చేసింది ఢిల్లీ అలవాటు నీకు ఇంకా పోలేదా అంది కిరణ్ మా సంతోష్ అన్ని ఇలాంటివే చేసేవాడు ఎప్పుడైనా మనకు కావాలంటే నేను వంటింట్లోకి వెళ్ళడమే అని దర్పిత పరాటాలు బాగున్నాయని మెచ్చుకుని తలుపు జాగ్రత్తగా వేసుకోమని ఇద్దరూ బయలుదేరారు ఇవాళ నువ్వు కార్తీకు నేను దింపి నా పని అయిపోయాక నిన్ను తీసుకురావడానికి ఆఫీస్కి వస్తాను అన్నాడు ప్రదీప్ ఇద్దరూ వెళ్ళిపోయాక తలుపు పెట్టి సోఫాలో కూర్చుంది అర్పిత వాళ్ళు వెళ్ళిన కొద్దిసేపటికి పని మనిషి వచ్చి తలుపు తట్టింది ఆమె పని చేస్తున్నంతసేపు టీవీ చూస్తూ కూర్చుంది ఆమె వెళ్ళిపోయాక టీవీ కట్టేసింది మనసు గతంలోకి పరుగుదీసింది చిన్నారి భవిష్యత్తులో ఏం చదువుతామని ఆలోచన ఇంజనీరింగా డాక్టరా అన్నాడు వాసుదేవరావు చెప్పు చిన్నారి అని కూతుర్ని ముద్దుగా చిన్నారి అని పిలుస్తాడు భార్య పోయినప్పటి నుంచి వీలైనంత సమయం కూతురితో గడుపుతున్నాడు ఆమె ఒంటరితనాన్ని దూరం చేయడానికి తాపత్రయం ఇంజనీరింగ్ డాక్టర్ నా వల్ల కాదు నాన్న డిగ్రీ చదువుతాను అంది అయితే ఏ కాలేజీలో చేరతావో అని అడిగింది నా క్లాస్మేట్స్ కొందరు లేడీ శ్రీరామ్ కాలేజీలో జాయిన్ అవుదామని అనుకుంటున్నారు నేను కూడా అక్కడే జాయిన్ అవుతాను అనుపమ కూడా అక్కడే చదువుతానంటుంది లేడీ శ్రీరామ్ కాలేజ్ ఢిల్లీలో టాప్ ర్యాంకులో ఉన్న ఉమెన్స్ కాలేజ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో స్థాపించబడింది అక్కడ చదవడం అంటే ప్రతి విద్యార్థికి గర్వకారణం అనుపం కోసం అక్కడ చేరుతావా అన్నాడు వాసుదేవరావు అది కూడా ఒక కారణమైన శ్రీరామ్ కాలేజ్ గురించి నేను చాలా విన్నాను అయినా సీట్ రావాలి కదా అంది అలాగే తల్లి నీకు ఎలా కావాలంటే అలాగే చెయ్యి నీకు తప్పకుండా సీట్ వస్తుంది అమ్మ లేదని బాధపడకుండా నీకేం కావాలన్నా నన్ను అడుగు అన్నాడు ఈడొచ్చిన ఆడపిల్లకు తల్లి అవసరం చాలా ఉంటుంది పెళ్లి అయ్యేదాకా ఆమెకు తల్లి అవసరం తప్పనిసరి ఆ తర్వాత ఆమెకు అన్నీ భర్తే అవుతాడు అప్పుడు మెల్లిగా అమ్మా నాన్నలను మర్చిపోయి అతని కోసమే బతుకుతుంది దేవుడు తన చిన్నారి తల్లికి ఆ లోటు ఎందుకు చేశాడు అని అనిపించింది అతనికి కాలేజీలో చేరారు ఇద్దరు బస్సులో వెళదామనుకున్న అనుపమను వద్దంది అర్పిత నాన్నగారు నా కోసం కారు డ్రైవర్ పెట్టారు ఒక్కరితని కారులో వెళ్తే బోర్ కొడుతుంది నిన్ను నేను వచ్చి పికప్ చేసుకుంటాను అంది అనుపమం వద్దంటోందని కిరణ్తో చెప్పింది ఆ అమ్మాయి కళ్ళల్లో కన్నీళ్ళు చూసి కిరణ్ బాధపడింది పోనీలే వెళ్ళు మీ ఇద్దరూ మంచి స్నేహితులు కదా అదిగాకి ఇప్పుడు వాళ్ళ అమ్మ పోయి ఒంటరితనంతో బాధపడుతోంది ఆమె బాధ తగ్గించడానికి సహాయం చెయ్యి అంది కిరణ్ తను ఎందుకు వద్దంటుందో తల్లికి వివరించి చెప్పలేకపోయింది కారులో వెళ్ళడం హాయిగానే ఉంటుంది బస్సులో పడి వెళ్ళడం అంత సుఖంగా ఉండదు బోలెడు దూరం ఢిల్లీ ట్రాఫిక్లో స్కూటీ లాంటి వాహనాల్లో వెళ్ళడం అంత సౌకర్యం కాదు కారులో కూర్చున్న నాకు ఎన్నో విషయాలు మాట్లాడేది అర్పిత అనుపమ ఇది వరలోలాగా ఆమెతో చనువుగా ఉండటం లేదు దానికి కారణం తెలిసి మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తుంది ఆమెను వదులుకున్నందుకు మాత్రం సిద్ధంగా లేదు అనుపమ కాక ఆమెకు ఒకరిద్దరు స్నేహితులైనా వాళ్ళతో పెద్దగా సాన్నిధ్యం లేదు కొద్ది దూరం వెళ్ళాక నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అలా మౌనంగా ఉండగాను నాకు పిచ్చెక్కినట్లుంటుంది నువ్వు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అమ్మ ఉన్నప్పుడు పర్వాలేదు నాన్నతో నాకు అంత చనువు లేదు ప్లీజ్ ఒక్కసారి ఆమె కళ్ళలోకి చూసింది చాలా బాధేసింది ఎందుకో తనతో తప్ప ఎవరితోనూ కలవదు కానీ తనని కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవడం అవన్నీ ఎందుకో తనకు నచ్చటం లేదు అనవసరంగా తనని అపార్థం చేసుకుంటున్నానేమో అని ఒక క్షణం అనిపించింది అనుభవంకు అర్పిత మళ్ళీ ఆమె చేతి మీద చేయి వేసి మెత్తగా నొక్కింది ఆమె అభ్యర్థులను తోసిపుచ్చలేకపోయింది సరే అలాగే ఆ ఏడుపు మొహం మార్చేయండి కారు కాలేజీ ఆవరణలో అడుగుపెట్టాక బాయ్ చెప్పి ఎవరి క్లాసులకు వెళ్ళి వెళ్ళిపోయారు ఇద్దరిది వేరే సబ్జెక్ట్స్ కాబట్టి క్లాసులో ఇద్దరూ కలిసే అవకాశం లేదు తన క్లాస్ ముందు అయిపోయినా అనుపమ క్లాస్ అయ్యేదాకా వెయిట్ చేసేది అర్పిత అనుపమ చాలాసార్లు అలా వద్దు నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అనేది ఇంటికెళ్ళి మాత్రం ఏం చేయాలి ఇక్కడ చెట్టు కింద కూర్చుంటే అందరినీ చూస్తూ కాలక్షేపం చేయవచ్చు అంతగా కాకపోతే లైబ్రరీ నుంచి పుస్తకం తెచ్చుకొని చదువుకుంటాను అనేది అనుపమ ఇంకా ఏమనలేక నవ్వి ఊరుకునేది ఈ పిల్లకి పిచ్చో నాకు అర్థం కాదమ్మా ఒక్కోసారి దాని ప్రేమ నాకు విసుగు కలిగిస్తుంది అంది అను ఒకసారి అమ్మతో పోనీలే అమ్మ మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం కూడా ఒక వరం అనుకోవాలి రక్త సంబంధికుల మధ్య ఉండే ప్రేమ కూడా ఈ మధ్య వ్యాపార ధోరణిలో సాగుతున్న రోజుల్లో ఆ అమ్మాయి నేను ప్రేమిస్తుందంటే మెచ్చుకోవాలి అమ్మమ్మ అంటుండేది ఒక అమ్మను చూస్తే పెట్టబుద్ధి అవుతుంది ఒక అమ్మను చూస్తే అవుతుంది అని ఆనంద్ ఇంజనీరింగ్ చదవడానికి బాంబే వెళ్ళిపోయాక అనుపమ కూడా ఒంటరి అయ్యింది అనుపమకు స్నేహితులు ఉన్న మరీ క్లోజ్ అని ఎవరూ లేరు అర్పిత మాత్రమే క్లా కాస్త క్లోజు తల్లి కూడా ఉద్యోగస్తువడంతో ఒంటరితనాన్ని పుస్తకాలతో దూరం చేసింది చదువు మూలంగా ఇంగ్లీష్ హిందీ సాహిత్యాలు సాహిత్యాలతో పరిచయం అయితే తల్లి మూలంగా తెలుగు చదవడం రాయడం వచ్చు తల్లితో పాటు తెలుగు పుస్తకాలు చదువుకుంది మునీర్ ఉన్న స్టోర్ వాడు తెలుగు మ్యాగజైన్స్ అన్నీ తెప్పిస్తాడు వారానికి ఒకసారి వెళ్ళి కలెక్ట్ చేసుకోవడమే ముందుగా కొంత డబ్బు కడితే పుస్తకాలు రాగానే వాళ్ళ పేరు ఇంటి నెంబర్ వేసి పెట్టేవాడు ఆ చుట్టుపక్కల ఉన్న తెలుగు వాళ్లకు అతని స్టోర్లో దక్షిణాది వాళ్ళకు కావలసిన సరుకులతో పాటు పుస్తకాలు కూడా దొరుకుతాయి పుస్తకం దొరికితే ఒళ్ళు మర్చిపోతుంది కథాకాలం నాటికి ఇంకా సెల్ ఫోన్ రాలేదు ల్యాండ్లైన్ కూడా అందరికీ అందుబాటులో లేదు ఆనంద్ వారానికి ఒకసారి కాలేజ్ బయటకు వచ్చి పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి ఫోన్ చేసేవాడు అది కూడా రాత్రి తొమ్మిది దాటితే రేటు తక్కువ అని అప్పుడు చేసేవాడు ప్రదీప్కు ఆఫీస్ వాళ్ళు టెలిఫోన్ ఇచ్చారు అందుకే వాళ్ళ ఇంట్లో ఫోన్ ఉంది అతని ఫోన్ కోసం ముగ్గురు ఆ రోజు కోసం ఎదురు చూసేవారు అర్పిత అనుపమ డిగ్రీ పూర్తి చేసి పీజీలో జాయిన్ అయ్యారు ఉమెన్స్ కాలేజ్ అవ్వడంతో మగ స్నేహితులు లేరు అర్పిత అబ్బాయిలతో స్నేహాన్ని ఇష్టపడేది కాదు అనుపమ స్కూల్లో కొంతమంది స్నేహం ఉంది కిరణ్ కూడా ఎప్పుడూ మగ స్నేహితులు ఉండకూడదని చెప్పలేదు అర్పితకు అనుపమ అలా మగవాళ్ళతో మాట్లాడడం నచ్చేది కాదు ఎందుకు నచ్చేదో లేదో కారణం తెలియకపోయినా బహుశా ఇంట్లో తండ్రి తప్ప మగవాళ్ళు లేకపోవడంతో ఆమెకు మగవాళ్ళంటే భయపడుతుందని అనుకుంది అనుపమ ఆ విషయం ఒకసారి తల్లితో చెప్పింది కిరణ్ పెద్ద సీరియస్గా తీసుకోలేదు కానీ ప్రదీప్తో చెప్తే ఆలోచనలో పడ్డాడు కిరణ్ అలా అయితే ఆ అమ్మాయి రేపు పెళ్లి చేసుకుని భర్తతో సుఖంగా ఉండగలదా అన్నాడు ఏమో ప్రదీప్ నేను అవన్నీ ఆలోచించలేదు బహుశా ఆ అమ్మాయికి స్త్రీ పురుష సంబంధాల గురించి అవగాహన లేదేమో అయినా కొంతమంది మగవాళ్ళని చూస్తూ ముడుచుకుపోతారు అలాంటి వాళ్ళకి పెళ్ళి అయ్యాక ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయో నేను ఎప్పుడూ వినలేదు అయినా మన ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి ఆ అమ్మాయికి తండ్రి ఉన్నాడుగా అతను చూసుకుంటాడు ఉంది అక్కడితో ఆ టాపిక్ అయిపోయింది ఆగిపోయింది తల్లిదండ్రుల మాటలు అనుపమి ఉంది ఒకరోజు ధైర్యం చేసి అడిగింది నీకు మగవాళ్ళంటే ఇష్టం ఉండదా ఎందుకు నీ జీవితంలో ఏదైనా జరిగిందా అని దానికి సమాధానం ఇవ్వలేదు కానీ మరీ మరీ గుచ్చి అడిగితే ఎందుకో తెలియదు నాకు మగవాళ్ళంటే భయం నచ్చరు కూడా ఆడవాళ్ళంటేనే ఇష్టం వాళ్ళ మధ్య సెక్యూర్గా ఫీల్ అవుతాను అంది అర్పిత ఒకసారి నువ్వు డాక్టర్ని కలిస్తే నీకు ఎందుకు అలా అనిపిస్తుందో తెలుస్తుంది కదా అంది అనుపమ అవసరం లేదు నువ్వు ఉన్నావుగా నాకు చాలు అంది పెద్ద రోగమా ఏమిటి ప్రపంచంలో నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు అంది అనుపమ ఇక సంభాషణ పొడిగించలేదు తల్లిపోయాక డ్యాన్స్ క్లాసులు బ్యాడ్మింటన్ క్లాసులు అన్నీ మానేసింది కాలేజీ నుంచి వచ్చాక ఒంటరితనం డివిడి ప్లేయర్లో అప్పుడప్పుడు సినిమాలు చూసేది వాసుదేవరావు శని ఆదివారాలు కూతురి కోసమే కేటాయించాడు అప్పుడప్పుడు తనతో పాటు క్లబ్కు తీసుకెళ్ళినా ఎవరితో కలిసేది కాదు అతనికి అనుమానం వచ్చి చాలాసార్లు అడిగాడు ఎందుకమ్మ ఒంటరిగా ఉంటున్నావు ఈ వయసులో అందరూ అబ్బాయిలతో అమ్మాయిలతో కలిసి నవ్వుతూ తుల్లుతూ ఉంటారు నువ్వు అనుపమను తప్ప ఎవరిని దగ్గరకు రానియకు అందం డబ్బు అన్నీ ఉన్నా నీకేం లోటమ్మా అని ఏం లేదు డాడీ నాకెవరితోనూ కలవాలని ఉండదు పోనీ డాక్టర్ని కలుద్దామా అన్నాడు అవసరం లేదు డాడీ నాకు ఇలాగే బాగుంటుంది అంది వాసుదేవరావు ఒకరోజు తన ఫ్రెండ్తో ఈ విషయం గురించి చర్చించాడు అతను మంచి సైక్రియాటిస్ట్ను సంప్రదించమన్నాడు అరిపి ఒప్పుకోలేదు నాకు ఏ రోగం లేదు నన్ను ఎలాగ ఉండనివ్వండి అని కాలింగ్ బెల్ మోగడంతో ఒక్కసారి ఉలిక్కిపడి గడియారం వైపు చూసింది సమయం ఆరున్నర చూపిస్తుంది లేచి వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా కిరణ్ ప్రతీప్ ఉన్నారు నిద్రపోతున్నావా అమ్మా అంది కిరణ్ లోపలికి వస్తూ అవును అంటే టిఫిన్ తిని మంచం మీద పడుకుంటే ఏదో పాత సంగతులు గుర్తుకొచ్చి పట్టేసింది అంది మనసు వద్దన్నా గతంలోకి పరుగులు తీస్తోందన్న విషయం చెప్పలేదు సరే బట్టలు మార్చుకుని వస్తామంటూ ఇద్దరూ లోపలికి వెళ్ళిపోయారు కిరణ్ స్నానం చేసి నైటీ వేసుకుని వచ్చింది ప్రతీప్ లాల్చీ పైజామా వేసుకున్నాడు ఇద్దరూ వచ్చేసరికి టేబుల్ మీద టీ దానితో పాటు బిస్కెట్స్ పెట్టింది అర్పిత కొంచెం అంత కూతురు ఉంటే మంచం మీదే కూడా అంటారు మా అనుభవం కూడా ఇంతలా చేయలేదు నాకు నీకు ఇంత బాగా ఇంటి పనులు వచ్చాయి మీ అమ్మగారిని మెచ్చుకోవాలి నేను నా కూతురికి నేర్పలేదు పెళ్ళయ్యాక అన్నీ నేర్చుకుంది నేను కూడా ఎలాగో పెళ్ళయ్యాక చేయాలి కదా అని ఎక్కువ పనులు చెప్పేదాన్ని కాదు అంది కిరణ్ నాకు కూడా ఎక్కడొచ్చు అంటే అమ్మపోయాక నేను నాకే పేద పెద్దరికం ఆపాదించుకున్నాను పనివాళ్ళు ఉన్న దగ్గరుండి చూసుకోవాలి వాళ్ళు చేసినవి నాకు నచ్చేవి కాదు అమ్మలు కవచాలా పిల్లల్ని కాపాడుతారు ఆ అదృష్టం నాకు భగవంతుడు దూరం చేశాడు అంది ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి చెలించిపోయింది కిరణ్ అయ్యో అనవసరంగా నీ మనసు ఒప్పించాను సారీ అంది పర్వాలేదు టీ తాగి ఎలా ఉందో చెప్పండి మాటల్లో చల్లగా అయిపోయిందేమో వెచ్చబెట్టితేనా వద్దమ్మ అంత వేడిగా తాగలేము వద్దా నువ్వు కూడా కూర్చో అంది టీ తాగడం అయ్యాక కొద్దిసేపు ఆగి అర్పిత అంది చెప్పండి ఆంటీ నువ్వు ఏం చేయాలో నిర్ణయించుకున్నావా ఎన్జిఓలో పని చేస్తావా ఏదైనా బిజినెస్ చేస్తావా మా ఫ్రెండ్ ఒక ఆర్గనైజేషన్ నడుపుతోంది వాళ్ళు చేసే పనులు బ్లడ్ డొనేషన్ పిల్లలకు చదువులు డబ్బులు సమకూర్చడం చదువుకు సహాయం చేయడం లాంటివి మన ఫంక్షన్లో ఆహారం మిగిలిపోతే వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు అది సెలెక్ట్ చేసి పేదలకు పంచడం సోషల్ అవేర్నెస్ ప్రోగ్రాములు ఇంకా ఇలాంటివి చాలా చేస్తారు నువ్వు అక్కడ వాలంటీర్గా పనిచేస్తానంటే సరే ఇది డొనేషన్ మీద నడుస్తుంది చాలామంది వాలంటీర్స్గా పనిచేస్తున్నారు నీ ఖర్చులు కొంత డబ్బు కావాలి కాబట్టి వాళ్ళు నడుపుతున్న స్కూల్లో కానీ నువ్వు అక్కడ వాలంటీర్గా పనిచేస్తావంటే ఇది డొనేషన్స్ మీద నడుస్తుంది నీ ఖర్చులు కొంత డబ్బు కావాలి కాబట్టి వాళ్ళు నడుపుతున్న స్కూల్లో కానీ లేక ఆఫీస్లో కానీ నీకు పని ఇమ్మని చెప్పగలను పెద్దగా జీతాలు ఉండవు అంది అదేంటి ఆంటీ అలా అంటారు ఇప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో ఒక గడ్డిపోచ దొరికినా చాలు తప్పకుండా ఇందులో పనిచేస్తాను అంది ఈ ఆర్గనైజేషన్కు నేను కూడా ప్రతి నెల కొంత డొనేషన్ ఇస్తాను ఇది మా ఇంటికి పెద్ద దూరం కాదు ఇక్కడి నుంచి వెళ్ళవచ్చు అంది కిరణ్ వద్దంటి మీకు ఇబ్బంది కలిగించడం నాకు ఇష్టం లేదు నువ్వు విడిగా ఉండేంత జీతాలు వాళ్ళు ఇవ్వలేరమ్మా బయట ధరలు విపరీతంగా ఉన్నాయి ఇంటద్ద భోజనానికి చాలా అవుతుంది అదీ కాక నువ్వు వయసులో ఐశ్వర్యంలో పుట్టి పెరిగిన అమ్మాయివి అంది కిరణ్ ఆ అర్పిత కొద్ది రోజుల క్రితమే చచ్చిపోయిందాంటి ఒక రెట్టుముక్క కోసం తప్పించిన రోజులు మంచినీళ్ళతో కడుపు నింపుకున్న రోజులు ఉన్నాయి అంది సరే నేను మా ఫ్రెండ్తో మాట్లాడి చెప్తాను పోనీ బిజినెస్ చేయవచ్చు కదా మా ఇంట్లో ఉండి కొన్నాళ్ళ తర్వాత వేరే ఉందివు కానీ అంది వద్దు ఆంటీ ఇక్కడే చేస్తాను మీ ఫ్రెండ్తో మాట్లాడండి అంది అర్పిత సరే టైం అవుతుంది పొద్దున్న కూడా వంట లేదు కదా వంట చేస్తాను అంటూ లేచింది కిరణ్ నేను వెజిటబుల్ ఉప్మా చేస్తాను ఇవాళకి మీరు అంకులు కూడా తినండి అంది అర్పిత సరే అలాగే కానీ అంటూ ప్రదీప్ వై తిరిగి మీకు ఓకేనా అంది కిరణ్ అప్పటిదాకా శ్రోతల వాళ్ళ మాటలు వింటూ కూర్చున్న ప్రదీప్ పర్వాలేదన్నట్లు తల ఊపి ఫోన్లో మునిగిపోయాడు ఫేస్బుక్లు వాట్సాప్లు వచ్చాక చాలామందికి ఇది వ్యాపకమైపోయింది కొంతమందికి వ్యసనంగా కూడా మారింది ప్రదీప్కి అప్పుడప్పుడు కాలక్షేపం మాత్రమే వ్యసనం కాదు వసంత భర్త పోయాక తన ఒంటరితనాన్ని పోగొట్టుకునేందుకు ఏం చేయాలో తోచ కొట్టుమెట్టాడుతుంటే అమెరికాలో ఉన్న కూతురు తల్లికి ఇలా చేయమని సలహా ఇచ్చింది వసంతకు డబ్బుకు లోటు లేదు భర్త ప్రభుత్వ ఆసుపత్రిలో పెద్ద పోస్టులో రిటైర్డ్ అయ్యాడు అతని పెన్షన్ అతని తర్వాత ఆమెకు కూడా వస్తుంది ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి వాళ్ళకి హైదరాబాద్లో బోలెడు ఇల్లు ఉన్నాయి కూతురు సలహా అమలుపరచాలని అనుకుని తన అభిరుచులు కలిసే స్నేహితులతో చర్చించి ఈ సంస్థ స్థాపించింది వాళ్ళకున్న ఒక బంగళాలు ఈ సంస్థను నడపడానికి నిశ్చయించుకుంది చుట్టూ బోలెడు స్థలం ఉంది అవసరమైతే దాన్ని కూడా వాడుకోవచ్చు కూతురు తన ఫ్రెండ్స్తో మాట్లాడి డొనేషన్లు పంపుతాను అంది అలా ఆసియాల హరివిల్లు అనే సేవా సంస్థ పురుడు పోసుకుంది మంచి మనసుతో ప్రారంభిస్తే దానికి తప్పకుండా దైవం తోడవుతాడన్నది వాళ్ళ విషయంలో నిజమైంది హైదరాబాదులో ఉన్న ఇలాంటి సంస్థలతో పోటీగా నిలబడి అతి కొద్ది కాలంలోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించగలిగింది డబ్బు ఉండగానే సరిపోదు దాన్ని సద్వినియోగం చేయాలన్న ఉద్దేశం కూడా ఉండాలి అది అందరికీ ఉండదు మర్నాడు ఆఫీస్కి సెలవు పెట్టి అర్పిత ఆశయాల హరివిల్లుకు తీసుకెళ్లింది కిరణ్ ఆమెను చూడగానే అక్కడున్న వాళ్ళు బాగున్నారా మేడం అంటూ పలకరించడం మొదలుపెట్టారు తరచూ అక్కడికి వచ్చి అక్కడ విషయాల గురించి తెలుసుకుంటూ ఉంటుంది ఇద్దరూ ఆఫీసులో కడుగు పెట్టారు ఫోన్లో అర్పిత విషయాలు వసంతకు చెప్పింది కిరణ్ రండి బాగున్నావా అమ్మా అంది అర్పితను చూసి ఎవరిని అంటుందో తెలియక వెనకకు తిరిగి చూసింది తన వెనక ఎవరైనా ఉన్నారా అని ఎవరూ లేరు నిన్నే అర్పిత అని కిరణ్ అనడంతో ఆశ్చర్యపోయింది ఎప్పటినుంచో పరిచయం ఉన్నట్టు పలకరించడం బాగా నచ్చింది బాగున్నాను నమస్తే అంటే అలా పిలవచ్చా అంది తప్పకుండా కిరణ్ ఎలాగో నేను అంతే కూర్చో అంది వసంత వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు చుట్టూ ఒకసారి పరికించి చూసింది అర్పిత గోడలకు అందమైన తైలవర్ణ చిత్రాలతో ప్రకృతి సజీవంగా ఉంది అవి కాక వాళ్ళ సమస్త ఫంక్షన్లలో తీసిన ఫోటోలు కూడా ఉన్నాయి అర్పిత నీ గురించి కిరణ్ చెప్పింది నువ్వు ఇక్కడే పైన ఒక గది ఖాళీ ఉంది అందులో ఉండవచ్చు కొద్ది రోజులు మా పనులన్నీ శ్రద్ధగా గమనించవచ్చు నీకు ఎందులో అభిరుచి ఉంటే అందులో పనిచేయి నీకు జీతం ఎంత ఇచ్చేది ఒకటి రెండు రోజుల్లో మా వాళ్ళందరితో చర్చించి చెప్తాను అంది అర్పితకు చాలా ఆనందం కలిగింది తనకు ఒక ఆధారం దొరికినందుకు మనసులోనే కిరణ్ కృతజ్ఞతలు చెప్పుకుంది కాసేపు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నాక ఇద్దరూ ఇంటికి